జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లా వెళ్తూ అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆయన నిర్వహించినటువంటి సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి విమర్శలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి విస్మయానికి గురి చేశాయి. అసలు ఆయన బహిరంగ సభ లక్ష్యం ఏమిటో ప్రజలందరూ అనుకున్నారు. ఆయన నిర్వహించినటువంటి ఆ కవాతు కానీ లేకపోతే ఆ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అరాచకాలకు అన్యాయాలకు ఆయన ఏదన్నా అండగా నిలబడతానని ఆయన చెప్తాడేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి తరుణంలో ఆయన అధికార పక్షాన్ని చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఏ విధంగా మాట్లాడాడో చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్టులతో పోల్చడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీదైనా దౌర్జన్యం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేకపోతే ఈ గోదావరి జిల్లాలోనే కాదు, కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కనీసం ఒక్క పోలీస్ కేసు అయినా ఎక్కడైనా నమోదైందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆయన బెంగళూరులో ఉంటూ ఆయన కుటుంబంతో గడుపుతూ ఆయన వ్యాపారాలు చూసుకున్నారు తప్ప ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ పరిపాలనలో కానీ ఆ కార్యక్రమాల్లో కానీ ఆయన ఏ రోజైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయాలే అయినా దానిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్గా దానికి మద్దతుదారుగా చిత్రీకరించడానికి మన పవన్ కళ్యాణ్ గారు పడినటువంటి తపన మొన్న బహిరంగ సభలో వెల్లడైంది. ఆయన దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం ద్వారా రాష్ట్ర ప్రజల దగ్గర ఓట్లు తెచ్చుకోవాలి అన్న ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీని వారు చేస్తున్నటువంటి అన్యాయాలని నిలదీయాలనో లేకపోతే ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటానికి ఆయన ఏమి కార్యక్రమాలు చేపడతాడో అవన్నీ కూడా చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని ఆ విధమైనటువంటి అసభ్య పదజాలంతో ఆయన మాట్లాడటం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశం. మేము ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు ప్రత్యర్థుల చేతిలో తెలుగుదేశం మద్దతుదారుల చేతిలో దారుణంగా హత్య కాబడితే హత్య కాబడినటువంటి కొద్ది నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడా కూడా ఆయన ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఆయన అభినందించింది. ఎక్కడా కూడా వేధింపు కార్యక్రమాలకి ఆయన పాల్పడలేదు. చట్టమే దానికి సంబంధించి ఏమి చర్యలు తీసుకోవాలో చట్ట ప్రకారమే చేయాలని ఆయన ఆలోచన చేశారు తప్ప ఏ రోజు కూడా ఆ రోజు ఆయన తండ్రి మరణం కూడా ఆయన ఎంత తీవ్రంగా బాధించినా కూడా ఎక్కడా కూడా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ అక్కడ ఆ ఫ్యాక్షన్ కింద దానికి ఆయన మద్దతు పలకటం లేకపోతే ప్రత్యర్థుల్ని అక్రమ కేసుల్లో బనాయించటం లేకపోతే ప్రతీకారం తీర్చుకుంటాం ఇవన్నీ కూడా ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి గారు అటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఈరోజు అటువంటి రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి, ప్రజల అభిమానాన్ని పొందటంలో ఆయన పోటీ పడాలి కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం ద్వారా ప్రజాభిమానాన్ని ఏదో పొందగలగటం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆయన భ్రమ మాత్రమే. ఇదే విషయం మేము పవన్ కళ్యాణ్ గారికి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫ్యాక్షనిజం అనేది మీ మాటల్లో ఉంది. మీరు మాట్లాడేటువంటి మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతీ బహిరంగ సభలోనూ కూడా అందరినీ తాట తీస్తాం, తోలు తీస్తాం, లేకపోతే తన్ని తగలేస్తాం, లేకపోతే వారిని అందరినీ గోదావరిలో కలిపేస్తాం. ఇటువంటి మాటలన్నీ కూడా
రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మాట్లాడతారో, ఫ్యాక్షనిస్ట్ భావాలున్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, లేకపోతే ఒక ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవాలి, ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ద్వారా నాయకత్వాన్ని పెంచుకోవాలన్న ఆలోచన ఏ విధంగా వ్యక్తి ఆలోచిస్తాడు అన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. ఇటువంటి మాటలు ఆయన ఇంకా తీవ్రంగా మాట్లాడతాడు. మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా రక్తానికి రక్తమే సమాధానం అంటాడు, లేకపోతే దానికి సంబంధించి ఆ బ్లో అవుట్ నాపాలంటే అణుబాంబే కావాలని చెప్పి ఈ విధమైనటువంటి మాటలను భాష వాడటం ద్వారా ఎవరికి ఫ్యాక్షనిస్ట్ భావాలు ఉన్నాయో ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈ రోజున ఆయన అంతేకాదు ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు మొన్న ఆయన బహిరంగ సభలో. మాట మాటికి 100,000 కోట్ల అవినీతి అంటాడు ఆయన. అసలు 100,000 కోట్ల అవినీతి అంటే ఏ రోజైనా దానికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? అసలు అవినీతికి సంబంధించి అక్రమ కేసులన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన మరణంతో ఆగిపోయినటువంటి ఆ గుండెల యొక్క కుటుంబాలన్నీ కూడా అనాథులుగా మిగిలిపోతే వారిని అందరినీ కూడా ఓదారుస్తాను, నేను వారికి అండగా నిలబడతాను అని చెప్పి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొమ్మక్కై ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే ప్రజాభిమానాన్ని పొందుతాడు అన్న భయంతో, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట వినలేదు అన్న అక్కసు అధిష్టానం పెంచుకుని అవసరమైతే అక్రమ కేసులు బనాయించడం ద్వారా ఆయన జైలుపాలు చేయాలన్న ఆలోచనతో వారు ఆ విధంగా అక్రమ కేసులు బనాయించినటువంటి విషయం, ఆయన జైలుపాలు చేసినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన మీద కేసులు బనాయించి ఒక్క కేసైనా రుజువైందా? మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని, ఇవన్నీ ఆలోచన చేయకుండా మాట మాటికి 100,000 కోట్ల అవినీతి అని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి, ప్రజల్లో పలుచన చేయడానికి, ఈ విధంగా బురద చల్లటం ద్వారా రాజకీయ లబ్ధి పొందటానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు తప్ప దీంట్లో ఎటువంటి పస లేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇప్పటికే ప్రజలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఏ రోజైనా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్కసారైనా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ లేకపోతే సచివాలయానికి కానీ ఏ మంత్రి దగ్గరికైనా వచ్చి ఆయన ఏ రోజైనా కనీసం కనపడ్డా పైరవీలు చేయటం కాదు, కనీసం అక్కడ ఎవరికైనా కనపడ్డా, కనీసం ఎక్కడైనా ఏ ఐఏఎస్ ఆఫీసర్తో అయినా ఆయన మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. ఈనాడు లేకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారు మీకు, మీ జనసేన పార్టీకి అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను అదే అంటా ఉన్నా, ఒక పక్కేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు కోపం లేదు అంటాడు ఆయన, మరొక పక్కేమో వైసీపీ అంటే విసుగు అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేకపోవటం ఏమిటి, వైసీపీ అంటే విసుగు ఏంటి? దానికి ఉదాహరణగా ఆయన ఏం చెప్తాడంటే, ఎప్పుడో 2007లో పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు అనామకులు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఆయన సినిమాల్లో నటించమని ఒత్తిడి చేశారు, అందుకే నాకు వైసీపీ మీద కోపం అని చెప్పి చెప్తాడు ఆయన. అసలు అసంబద్ధమైనటువంటి ప్రకటనలకు, ఒక ప్రకటన చేసే ముందు ఆలోచించాలన్న ఇంగితం కూడా లేనటువంటి అటువంటి ప్రకటనలకు ఎటువంటి విలువ ఇవ్వాలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు 11 సంవత్సరాలు దాదాపుగా అయింది 2007 అంటే, 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగినటువంటి ఆయన మీద ఎవరో ఇద్దరు అనామకులు వచ్చి ఒత్తిడి చేసినని సినిమాల్లో నటించమన్నారు, అందుకనే నాకు వైసీపీ అంటే కోపం అని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పోని అదే కరెక్ట్ అనుకున్నా కూడా 11 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన రాజకీయాల్లోకి వచ్చి 5 ఏళ్ళు కూడా దాటిపోతూ ఉంది కదా జనసేన పార్టీని పెట్టి, ఇప్పుడు ఆయన ఇప్పుడొచ్చి ఎప్పుడు నా మీద ఇద్దరు అనామకులు వచ్చి సినిమాలో నటించమని ఒత్తిడి చేశారు, అందుకే నేను వైసీపీ మీద నాకు ఈ విసుగు కలుగుతూ ఉంది, కోపం కలుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం కోపం లేదు, ఇటువంటి మాటలన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఆరోపణలు. ఈ మాటల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలేం అమాయకులు కాదు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంతో
రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ అవినీతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలన్న ఏకైక లక్ష్యంతో ఏ విధంగా ఆయన పర్యటనల తీరు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల తీరు కానీ ఏ విధంగా ఉందో ఆలోచిస్తే అందరికీ అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కుతంత్రమైనటువంటి ఆలోచన తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారా అంటారు. ఫ్యాక్షనిస్ట్ అంటాడు ఆయన, ఒక అర్థం పర్థం లేనటువంటి ఆరోపణ. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఒక్క సంఘటన జరిగిందా, ఒక్క సంఘటన జరిగిన ఆధారాలు చూపించి మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోరుతా ఉన్నా. అవినీతి అంటాడు, ఒకసారి ఏమో అవినీతి చేశారంటారు, ఇంకోసారి ఏమో దేవుడికే తెలియాలంటారు. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన నిలకడ లేనటువంటి మనస్తత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నిలకడ లేనటువంటి మనస్తత్వానికి. ఈరోజేమో ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచివాడు అంటాడు, ఇంకో రోజేమో ఆయన అంత దుర్మార్గుడు లేడు, ఆయన అంత అవినీతి పరుడు లేడు అంటాడు. లోకేష్ గారు అవినీతి చూసి, చంద్రబాబు నాయుడు అత్మ గారు అవినీతి చూసి ఎన్టీఆర్ గారు ఆత్మ క్షోభిస్తుంది అంటాడు. మరొక పక్క లోకేష్ గారు నా తమ్ముడితో సమానం అంటే అనేటువంటి అవినీతి తమ్ముడిని వెనకేసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి నిలకడ లేని మాటలను ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరని నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను.